వేదిక పైన ఉన్న సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఈరోజు జిల్లా నలుమూలల నుంచి 26 ఇన్స్టిట్యూషన్స్ వచ్చారు. ఇంటర్ కాలేజెస్ 7, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ 10 మంది వచ్చారు, స్కూల్స్ 9 వచ్చారు. మొత్తం 26 ఇన్స్టిట్యూషన్ సంబంధించి 1,500 మంది పిల్లలు ఇక్కడికి వచ్చారు. వారందరికీ, ఈ పరిసర గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తున్నాను. ఈరోజు కార్తీక మాసం లాస్ట్ డే. అదే మరి కార్తీక మాసం అనగానే మనకు వచ్చేది దీపారాధన, వన భోజనాలు, వన మహోత్సవాలు, ఇవన్నీ కూడా మనం పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం. అదే సమయంలో అమరావతిలో ఒక నూతనమైన చరిత్రకు శ్రీకారం చుట్టాం. అది ఈరోజు చెట్లు పెట్టే కార్యక్రమం చూస్తే భవిష్యత్తులో మీరు చూసినప్పుడు ఒక నందన వనంగా ఈ అమరావతి తయారవుతుంది. ప్రపంచం మెచ్చే గ్రీన్ అండ్ బ్లూ సిటీగా అమరావతి తయారవుతుంది. దానికి ఈరోజు నాంది పలికామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పిల్లల్ని మీరు చూశారు, అవకాశాలు ఇస్తే ఎంత బాగా మాట్లాడారంటే సబ్జెక్ట్లో అవగాహన కానీ సమస్య పట్ల కమిట్మెంట్ మీరు చూసినప్పుడు చాలా నాకు ఆనందం వేసింది. పిల్లలు రాబోయే రోజుల్లో మనం కానీ కరెక్ట్గా మోల్డ్ చేయగలిగితే దేశానికి, ప్రపంచానికి ఒక ఆస్తిగా వీళ్ళు తయారవుతారు. వీళ్ళ అవగాహన రాను రాను మనం చూసినప్పుడు ఈరోజు అవగాహన పెరుగుతూ ఉంది, తెలివితేటలు పెరుగుతున్నాయి, సమాజం పట్ల కూడా చాలా అవగాహన పెంచుకొని ముందుకు పోతున్నారు. ఇక్కడుండే మీ ద్వారా రాష్ట్రానికి ఈ కార్తీక మాసం చివరి రోజున ఒక సందేశం కూడా ఇస్తున్నాను. నిన్న నేను విశాఖపట్నానికి వెళ్ళాను. 3 రోజులుగా అగ్రిటెక్ ఆంధ్రప్రదేశ్లో ఒక ఉత్సవం మారిగా చేశాం. టెక్నాలజీ వ్యవసాయానికి ఏ విధంగా అనుసంధానం చేయాలి, ఈ టెక్నాలజీ వల్ల వ్యవసాయ రంగంలో మార్పులు ఏ విధంగా తీసుకొస్తాం, ఈ టెక్నాలజీ ఉపయోగించుకుంటే వ్యవసాయం ఏ విధంగా లాభసాటిగా తయారవుతుంది, రైతుల కష్టాలు ఏ విధంగా తీర్చగలుగుతామో, 3 రోజులు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అగ్రిటెక్ సదస్సు నిర్వహించాం. 2 నెలల నుంచి ప్రపంచంలో ఉండే మేధావులు టెక్నాలజీ ఎవరెవరైతే ఉపయోగించారో ఆ యొక్క సొల్యూషన్స్ అన్నీ కూడా అక్కడ తీసుకొచ్చి 259 టెక్నాలజీస్ డెమాన్స్ట్రేషన్ చేశారు. 61 దేశాల నుంచి వచ్చారు. అందులో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, బిల్ అండ్ మెలండా గేట్స్ ఫౌండేషను, ఇంకో పక్క దాల్బర్గ్ అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఇవన్నీ కండక్ట్ చేపించాం. అయితే ఈరోజు చాలా వరకు మీరు ఒకసారి చూస్తే నిన్న బిల్ గేట్స్ కూడా వచ్చి వ్యాలిడిటరీ అడ్రస్ ఇచ్చారు. మొదటి రోజున మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వచ్చి సభ సదస్సును ప్రారంభించారు. ఈరోజు జరిగిందని చూస్తే నిన్న బిల్ గేట్స్ ఒక మెసేజ్ కూడా ఇచ్చాడు. ఒక వ్యక్తి అనుకుంటే జీవితంలో ఏదైనా సాధించగలుగుతామనే ఒక ఆదర్శం బిల్ గేట్స్. నేను 22 సంవత్సరాల కంటే ముందు ఢిల్లీలో ఆయన కలిసి ఆ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సహాయం చేయమని అడిగాను. దాని పర్యవసానం మీరు చూస్తే హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ రావడం, మన వాళ్ళందరూ అక్కడ పోయి ఉద్యోగాలు చేయడం, మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు వచ్చింది కాబట్టి ప్రపంచంలో ఉండే ఐటీ కంపెనీస్ అన్నీ హైదరాబాద్కు రావడం, దీనివల్ల మన వాళ్ళు ఈరోజు ప్రపంచం నలుమూలలు వెళ్ళి బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఆయన కూడా ఒక మామూలు మనిషే, కానీ అచంచలమైన విశ్వాసంతో ముందుకు పోయాడు. ఒక టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నాడు, ఇన్నోవేట్ చేశాడు, ప్రపంచాన్ని ఒక గ్లోబల్ విలేజ్గా మార్చాడు. ఇంటర్నెట్ రాకమునుపు ప్రపంచమంతా కూడా అనుసంధానం కాలేదు. ఈరోజు ఇక్కడ కూర్చొని
అమెరికా కంపెనీకి మీరు పనిచేసే అవకాశం ఉంది. అమెరికాలో కూర్చొని ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏది కావాలన్నా మీరు పనిచేసే అవకాశం వచ్చిందంటే టెక్నాలజీలో వచ్చిన పెను మార్పులు. ఆయన జీవితంలో ఆయన ఒక ధనికుడుగా తయారయ్యాడు. ఇప్పటికి కూడా చూస్తే అత్యంత ధనవంతుడు ఎవరైనా ప్రపంచంలో ఉన్నా అంటే బిల్ గేట్స్. టెక్నాలజీలో సంపాదించాడు, తెలివితో సంపాదించాడు. అదే సమయంలో అతనిలో వచ్చిన మార్పు మీరు ఒకసారి చూస్తే ఒక మీనింగ్ఫుల్ లైఫ్ కోసరం సంపాదించిన సంపాదనని ఏ విధంగా సమాజం కోసం ఖర్చు పెట్టాలి, జీవితానికి ఏ విధంగా పరమార్థం ఉండాలో ఒక వినూత్నమైన రీతిలో ముందుకు పోతున్నాడు. ఈరోజు ఆయన చేసే పని మీరు చూస్తే పిల్లలకు ఏ కొద్దిగానో డబ్బులు ఇచ్చి ముగ్గురు పిల్లలు 90 బిలియన్ యుఎస్ డాలర్స్ ఆస్తి. 90 బిలియన్ యుఎస్ డాలర్స్ అంటే దగ్గర దగ్గర 6 లక్షల కోట్ల విలువైన ఆస్తి. ఇందులో ఏ కొద్దో పిల్లలకిచ్చి మిగిలినంతా ప్రజల కోసం ఖర్చు పెట్టాలని, ఆరోగ్యం కోసరం, వ్యవసాయదారుల కోసరం, అదే మరి శానిటేషన్ కోసం ఖర్చు పెట్టడం కోసరం ముందుకు వచ్చాడు. ఈరోజు మీరు చూస్తే డబ్బుల వ్యాపకం ఉంటే వ్యాపారం మీద పోవాలి, కానీ ఈరోజు అక్కడ సంపాదించిన డబ్బుల్ని ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి ఆయనకుండే సమయంలో 87% ఈ పనుల మీదనే తిరుగుతున్నాడు. నిన్న మన దగ్గరకు వచ్చాడు. వాళ్ళ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా మనతో పనిచేయడానికి సిద్ధపడ్డాడు. అదే మరి ఈరోజు బెంగళూరుకి వెళ్ళాడు. అక్కడ కూడా దాతల యొక్క మీటింగ్ పెట్టుకుని ఎవరైతే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయో వారంతా డబ్బులు ఏ విధంగా పెట్టాలనో వాళ్ళల్లో ఒక స్ఫూర్తి తేవడానికి ప్రయత్నం చేశాడు. నేను చాలా గర్వపడుతున్నా. ఈరోజు నేను పిల్లలను చూశాను. పిల్లలు మాట్లాడిన విధానం చూస్తే నాకెంతో ఆశ చిగురిస్తూ ఉంది. నిస్వార్థంగా మాట్లాడుతున్నారు. మనం మన కోసం బ్రతకాలి, అదే సమయంలో సమాజం బాగుంటేనే మనం కూడా బాగుంటాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, సామాజిక స్పృహ చాలా అవసరం. ఒకసారి సమాజం బాగుంటే వ్యక్తులు కూడా ఆ సమాజంలో బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. దానికోసం నేను అందరికి పిలిపించాను. నేచర్ని కాపాడుకోవాలి. ఏదైతే ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. చాలామంది నేచర్ని కాపాడకుండా, నేచర్ పట్ల అవగాహన లేకుండా నేచర్ని పూర్తిగా సర్వనాశనం చేసుకొని ఈరోజు అన్ని సమస్యలకు కారణమయ్యాం. ఈరోజు ఒకసారి చూడండి, ఒకసారి వర్షాలు వస్తాయి, అధిక వర్షాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, ఒక్కోసారి వర్షాలే పడవు, కరువు వస్తుంది. ఇలాంటి సమస్యలను రావడానికి కారణం వాతావరణ సమతుల్యాన్ని పూర్తిగా మనం పాటించే పరిస్థితులు లేవు. అందుకే నేను పిలిపించాను, రాబోయే రోజుల్లో ఒక సస్టైనబిలిటీ ఉండాలి. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం ఒక ఎన్విరాన్మెంట్లోనే కాకుండా అన్ని విషయాల్లో కూడా బాగుండే విధంగా తీర్చిదిద్దాలని చెప్పి అనుకున్నాం. ఈరోజు ఇంకొక పక్క మీరు ఆలోచిస్తే మన అమరావతిని నంబర్1 క్యాపిటల్గా తయారు చేయాలనుకుంటున్నాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, రాబోయే రోజుల్లో అమరావతి భారతదేశంలో నంబర్1గా ఉంటుంది, ప్రపంచంలోనే అగ్ర రాజధానిలో 5లో 1గా ఉంటుంది. దీంట్లో అనుమానమే లేదు. ఇది ఒక లక్ష్యం. ఈ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం నిన్న కూడా సింగపూర్ నుంచి ఈశ్వరన్ గారు వచ్చారు. ఆ దేశంలో మన వాళ్ళు కూడా చూశారు, చిన్న దేశం, ఒకప్పుడు చేపలు పట్టుకునే దేశం, అలాంటి ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉండే ఒక దేశం, అచంచలమైన విశ్వాసంతో ఈరోజు ప్రపంచానికి ఒక మోస్ట్ లివబుల్గా అంటే మనుషులు నివసించడానికి అనుకూలమైన దేశాల్లో ఏదైనా ఉందంటే అది మొదటి స్థానంలో సింగపూర్ ఉంది. వాతావరణాన్ని కాపాడుకున్నారు, క్రమశిక్షణతో ముందుకు పోతున్నారు, ఆర్థిక వ్యవస్థకు మెరుగైన పద్ధతిలో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. అందుకే
ఈరోజు ఇవన్నీ సాధించగలిగారు. అలాంటి విషయాలకు నాంది పరకాలి మన యొక్క రాజధాని. ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు, మీ ముందర అన్నీ కూడా ఫ్లవర్స్ బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. అది చూస్తే ఎంత సుందరంగా ఉందంటే, మన మనసుకు ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే అంత ఆహ్లాదకరంగా ఉంది. బిల్డింగ్లు బాగా చూసినప్పుడు ఆనందంగా ఉంటాయి, కంఫర్ట్ కూడా ఇస్తాయి. కానీ అదే సమయంలో మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చేది, మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేది ప్రకృతి ద్వారా వస్తుంది, చెట్ల ద్వారా వస్తుంది. ఈ రెండు కలుపుకొని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రోడ్డు వేస్తున్నాం, రోడ్డు వేయక మునిపే నేను ఆలోచించాను. నేను మన సిడిసిని అడిగాను, ఏడీసీని అడిగాను, అమరావతి డెవలప్మెంట్ కంపెనీని అడిగాను, ఇమ్మీడియట్గా చెట్లు పెట్టండి, పెద్ద చెట్లు పెట్టండి. మీ రోడ్డు వచ్చే లోపల చెట్లు పెద్దవి కావాలి. ఈ రెండు ఈ రోడ్లో పోతూ ఉంటే ఒక నందన వనంలో పోయినట్టు, ఒక గార్డెన్లో పోయినట్టు ఉండాలి తప్ప ఎండిపోయిన చెట్లుండే రోడ్డు కాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. అందుకనే ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ మనం చూస్తే ట్రంక్ రోడ్స్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరు 330 కిలోమీటర్లు వస్తూ ఉంది. మీరు ఒక్కసారి ఊహించుకోండి, రేపు రాబోయే రోజుల్లో ఈ రోడ్లో చుట్టుపక్కల ఇదే మరిగా మొత్తం చెట్లు పెట్టి, పూల చెట్లు కూడా సర్కిల్స్లో పెట్టి, బ్రహ్మాండమైన చెట్లు కూడా పూలు కాసే చెట్లు మనం పెట్టుకోగలిగితే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగి మొత్తం రోడ్డు వరకు చూస్తే 1696 కిలోమీటర్లు రోడ్ నెట్వర్క్ వేస్తున్నాం. మన రాజధానిలో మీరు ఒకసారి చూస్తే 3000 కిలోమీటర్లు సైకిల్ పాత్ వేస్తున్నాం, ట్రాక్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, సైకిల్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎవరైనా ఆఫీసుకు పోవాలంటే 5-10 కిలోమీటర్లు శుభ్రంగా సైకిల్ ఎక్కితే ఆఫీసుకు పోయి ఎంత తొక్కగలిగితే అంతవరకు తొక్కుతారు. ఒకవేళ తొక్కడానికి అవస్థ అయితే ఎలక్ట్రికల్ సైకిల్స్ కూడా ఇస్తున్నాం. అక్కడి నుంచి ఎలక్ట్రికల్ ఆన్ చేస్తే నేరుగా ఆఫీసుకు పోయి చూసుకొని బ్యాక్ వస్తారు. అదే మరిగా సైకిల్ ట్రాక్లో కూడా చుట్టుపక్కల మంచి చెట్లు పెట్టి పైన వాతావరణం కూడా ఫ్లవర్స్ అన్నీ వచ్చి నీడ కూడా ఉంటే ఒక నందన వనంలో సైకిల్ దొక్కేట్టు ఉంటుంది. శుభ్రంగా ఆఫీసుకు పోయినప్పుడు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే లోపల ఎక్సర్సైజ్ అయిపోతుంది, మంచి గాలి వస్తుంది, మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, పని చేయడం కూడా ఒక ఆనందంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను అందుకే చాలాసార్లు పిల్లలందరూ ఉన్నారు ఇక్కడ, 5000 మంది ఉన్నారు. పిల్లలు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చదువు ఇష్టపడి చదివితే కష్టం ఉండదు, చదువు కానీ చదవాలని చదివితే, మొక్కుబడి చదువు చదివితే, ఏదో మార్కుల కోసమే చదవాలనుకుంటే మీకు కష్టాలు వస్తాయి, విసుగు వస్తుంది, తలనొప్పి వస్తుంది. ఇప్పుడు నేను పనిచేస్తున్నాను, నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి వరకు పనిచేస్తాను, నా ముఖంలో ఎప్పుడూ విసుగు ఉండదు, కోపం ఉండదు. ఎంత పని చేస్తే అంత ఆరోగ్యం బాగుపడుతుంది, అదే నా జీవితంలో నేను నేర్చుకున్నది. నేను ఎప్పుడు కూడా పనిని సంతోషంగా చేస్తాను, ఆ పని చేసేటప్పుడు ఆనందాన్ని పొందుతాను. మీరు కూడా అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది మీరు చేయగలిగితే బ్రహ్మాండమైనటువంటి శక్తి వస్తుంది, కొత్త ఎనర్జీ వస్తుంది. మీరు చదువుకున్న చదువు 10 సార్లు చదవడం కంటే 2 సార్లు ఆహ్లాదమైన వాతావరణంలో మనసు పెట్టి చదివితే బ్రహ్మాండంగా మీకు ఆ చదువు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే చాలా దగ్గర వాక్ టు వర్క్ కూడా పెడుతున్నాం. ఇంట్లో నుంచి నేరుగా ఆఫీసుకు పోయి పనిచేసుకుని మళ్ళా ఇంటికి వచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాం. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇన్లాండ్ వాటర్వేస్ తీసుకొస్తున్నాం. కాలువలు ఈరోజు విజయవాడలో 3 కాలువలు ఉన్నాయి. అమరావతి మీరు ఒకసారి చూస్తే కృష్ణానది దగ్గర దగ్గర అటు ఇటు 20-30 కిలోమీటర్ల వాటర్ ఫ్రంట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడే మన అజయ్ జైన్ గారు చెప్పారు, మన అదే మరిగా శ్రావణ్ కుమార్ కూడా చెప్పాడు, ఈ ప్రాంతంలో ఒకరిద్దరు లిటిగెంట్స్ తయారయ్యారు. 199 మంది ఒకదారు ఉంటే
ఊర్లో ఒకరిద్దరు ఇంకొక దారి పెట్టుకుని మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, సమాజాన్నే ఇబ్బంది పెడుతున్నారు. నిన్న కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి లేనిపోయిన ఆరోపణ చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా కాదు, ఈ నిబంధనలు మీరు పాటించి మీరు రాజధాని కట్టుకోవడానికి అబ్జెక్షన్ లేదని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందంటే అది మనం సాధించిన విజయం. ఓసారి బాధ చరిత్రలో కూడా చూశాం, ఒక పక్క రాజులు కానీ పాలకులు యజ్ఞాలు చేసి ప్రజల కోసం ముందుకు పోతూ ఉంటే రాక్షసులు వచ్చేవాళ్ళు, యజ్ఞాన్ని భంగం చేయడానికి వచ్చేవాళ్ళు. ఒక పక్క యజ్ఞం భంగం కాకుండా కాపాడుకోవాలి, మళ్ళా యజ్ఞ ఫలితాల్ని ప్రజలకు తీసేపోవాలి. ఇప్పుడు నా పరిస్థితి అట్నే ఉంది. దుర్మార్గులు కొంతమంది 24 గంటలు హైకోర్టుకు పోతారు, ఆరోపణలు చేస్తారు. 99.9% అందరూ ఒకదారైతే ఒకడిద్దరు ఉంటారు, ఊర్లో తిక్క సమాచారం ఉండేవాళ్ళు లేకుండా ఉండరు. అలాంటి వాళ్ళతో మనకు సమస్యలు వస్తున్నాయి. ఊరంతా ఒకదారంటే నాది ఒక దారి అంటాడు, ఆయన ఏం చేయాలో నాకే అర్థం కాదు. ఈరోజు నేను చూస్తున్నాను సింగపూర్, మీరు చూడండి, ఒక సిటీని నిర్మాణం చేశారు సముద్రాన్ని పూడ్చి. దుబాయ్కి వెళ్ళండి, మొత్తం ఆ దుబాయ్ అంతా కూడా రిక్లమేషన్తో ముందుకు పోయారు, హోటల్స్ కట్టారు, సిటీలు కట్టారు. ఈరోజు మనం అనేది ఎక్కడ కూడా సముద్రాన్నో నదినో ఆకుపై చేసుకుంటామని మనం అనడం లేదు. నది పక్కన నగరాన్ని కడతా ఉంటే ఎన్ని అవస్థలు పెట్టారో మీరే చూశారు. హైకోర్టుకి వెళ్ళారు, ఆరోపణ చేశారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు, ఎన్ని ఇబ్బందులు కలిగించాలని ఇబ్బందులు కలిగిస్తున్నారు. కానీ నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇక్కడ ఎవరు ఎన్ని ఇబ్బందులు కల్పించినా రాజధాని నిర్మాణం ఆగదు. తప్పకుండా ఒక బ్రహ్మాండమైన రాజధాని నిర్మాణం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. నాకు మీ అందరి సహకారం అవసరం. ఈరోజు నేను ఇంత మునిపి ఒక పాప చెప్పింది చాలా బ్యూటిఫుల్గా. ఈరోజు మనం చెట్టు పెడుతున్నామంటే మన తర్వాత వచ్చిన భావి తరాలు కూడా పలాని వాళ్ళ ఈ చెట్టు పెట్టారు, మా తాత మా ముత్తాత మా నాన్న పెట్టాడు, ఆ చెట్టు కింద నేను సేద తెచ్చుకుంటున్నానని ఆనందంగా ఉండవలసిన అవసరం ఉంది. ఈరోజు నేను చేసే ఈ రాజధాని నిర్మాణం భావి తరాల కోసరం, భావి తరాల భవిష్యత్తు కోసరం. మీరు ఎక్కడికి పోయే ఉద్యోగాలు చేయకుండా ప్రపంచం మొత్తం ఇక్కడికి వచ్చే విధంగా, మీరు ఇక్కడే ఉద్యోగాలు చేసి ప్రపంచం మొత్తం రాణించే విధంగా ఈ రాజధాని నిర్మాణం ఉంటుంది. భావి తరాల భవిష్యత్తు కోసరం ఈ రాజధాని నిర్మాణం ఉంటుంది. నేను ఒక రాజధానే కాదు, రాష్ట్రాన్ని మొత్తం ఆలోచిస్తున్నా. నిన్నే విశాఖపట్నం వెళ్ళాం, 3 రోజులు ఉన్నాం. కొంతమంది విశాఖపట్నం చూసిన తర్వాత ఎంత సుందరంగా ఉందంటే రోడ్ల పక్కన చెట్లు, పాయింట్ టు పాయింట్ సిమెంట్ కానీ బీటీ కానీ ఎక్కడ కూడా ఒక కాగితం కనపడకుండా, చెత్త కనపడకుండా ఒక పరిశుభ్రమైన నగరంగా విశాఖపట్నం తీర్చిదిద్దాం.